సీనైన్ ఛానల్కి స్వాగతం. మనతో ఉన్నారు అరుణ్ధ్వాజ్ రెడ్డి గారు, ఎన్ఎస్సీఐ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అరుణ్ధ్వాజ్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ మనీష్ ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. నాకు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మీ స్టూడియోకు రావడం. నేను మీ యొక్క విలువైన స్టూడియో సమయాన్ని నాకు కేటాయించడం, ఇవన్నీ నాకు చాలా చాలా అంటే చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. చెప్పండి. ఎన్ఎస్సీఐ అంటే మాకు తెలుసు, తెలియని వాళ్ళకు కూడా కొద్దిగా ఎన్ఎస్సీఐ గురించి చెప్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్ఎస్సీఐ అనేది ఒక విద్యార్థి సంఘం. ఇది దేశవ్యాప్తంగా మనకున్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఆర్గనైజేషన్. ఈ ఎన్ఎస్సీ అనేది మన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూస లాంటిది. ఇట్స్ లైక్ ఎ బ్యాక్ బోన్ అంటారు, స్టూడెంట్ పవర్ ద అల్టిమేట్ పవర్ అని. ఓకే, ఇది దీనికి మా యొక్క పార్టీలో రాహుల్ గాంధీ వారు పర్సనల్గా వారి యొక్క ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఎన్ఎస్సీ అనే దాని మీద విద్యార్థి నాయకులని ఎన్నుకోవడం జరుగుతుంది, విద్యార్థులు ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగా ఎలక్షన్స్ కొనసాగుతూ మరి అంటే మీది ఎలక్టెడ్ పోస్ట్ అని అంటారు. ఎలక్టెడ్ పోస్ట్ అని అనడం కాదు, జనరల్గా వేరే పార్టీలు ఉన్నాయి, వేరే అనదర్ దేశ రాష్ట్రవ్యాప్తంగా పార్టీలు అవి ఉన్నాయి కాబట్టి అందరికీ ఏంటంటే వాళ్ళు వీళ్ళు లీడర్స్ వాళ్ళు వీళ్ళ దగ్గర పోస్ట్ ఇచ్చి పోస్ట్ తీసుకోవడం మరి ఇలాంటివి ఉంటాయి. కానీ మా పార్టీలో అలా ఉండదు. మేము ఒకరము మా సొంతంగా మేము విద్యార్థుల పట్ల మాకు ఎంత ఉన్నదో అని తెలుసుకోవడానికి మాకు ఎలక్షన్ సిస్టమ్ పెట్టారు రాహుల్ గాంధీ గారు. చాలా అద్భుతంగా అది సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరం ఎలక్షన్లు కంటెస్ట్ చేస్తాము. డిస్టిక్ ఎలక్షన్స్ ఉంటాయి, స్టేట్ ఎలక్షన్స్ ఉంటాయి. మా యొక్క స్టేట్ ఎలక్షన్ మా యొక్క స్టేట్ లీడర్ మీరు వల్లభ్ గారు ఉన్నారు. వారి యొక్క ఆశతోనే మనం రంగారెడ్డి జిల్లా నిలబడ్డాము, నిలబడడం జరిగింది. మరి వారి యొక్క ఆశీర్వాదంతో మేము ఇంత స్థాయికి మేము వచ్చామని తెలియజేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఎన్నో రోజుల నుంచి వెళ్ళి నేను చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ఎన్ఎస్సీఐ పార్టీలో పనిచేస్తున్నాను. ఈరోజు అనే అంటే ఈరోజు నేను ఈ స్థాయికి ఇలా రావడం, ఇలా ఆర్ఆర్ డిస్టిక్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం, ప్రెసిడెంట్ని కంటెస్ట్ చేసి నేను కొంచెం కొన్ని ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరిగింది. కాకపోతే వైస్ ప్రెసిడెంట్గా నాకు మరి మా అంతా వల్లభన్న గారు మీరు కలిసి మరి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. జనరల్గా అందరికీ ఇప్పుడు ఎన్ఎస్సీఐ అంటే మేము ఏం చేస్తాము అంటే మేము ఎన్ఎస్సీఐ అంటే ఏం చేస్తాము అంటే మేము ఏం ఎట్లాంటి సమస్యలు మేము పోటా ప్రతి ఒక్క సమస్యల గురించి మేము విద్యార్థి సమస్యలను మేము పోరాడతాం. మన జేఎన్టీలో జరిగిన R13 R12 బ్రాంచ్ అది కూడా మా ఎన్ఎస్సీఐ వాళ్ళే ధర్నా చేసి మరి వాళ్ళకు కూడా విద్యార్థులకు న్యాయం ఒక 2000 మంది విద్యార్థుల వరకు న్యాయం చేశారు. మరి స్కాలర్షిప్ల గురించి కానీ మరి ఫీ రీఎంబర్స్మెంట్ల గురించి కానీ ప్రతిరోజు మేము ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ కేసీఆర్ గవర్నమెంటు అన్యాయాన్ని మేము విద్యార్థుల మా యొక్క విద్యార్థుల స్టూడెంట్ పవర్ అల్టిమేట్ పవర్ అంటారు కాబట్టి మా యొక్క బలం ఏంటో మేము ఆల్రెడీ చూపిస్తున్నాము. మేము ఎన్నో విన్నత పత్రాలు మేము ఎన్నో చేయడం జరుగుతుంది. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ల గురించి కానీ వీటి గురించి కానీ మన Group 2 exams గురించి, Group 2లో జరిగిన అప్పుడు జరిగిన అన్యాయం గురించి హైకోర్టు ఆదేశం, పబ్లిక్ ట్రస్ట్ కూడా దిష్టి బొమ్మ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు మేము చురుగ్గా పాల్గొంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి మాకు వాళ్ళ ఒక సమస్య మాకు ఇంపార్టెంట్. అలాగే మేము అరుంధాజ్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఎన్ఎస్సీఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కదండి, సారీ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ కదండి, అంతకుముందు వేరే పోస్టులు ఏమైనా తీసుకున్నారా, వేరే ఈవెంట్స్ ఏమైనా పార్టిసిపేట్ చేశారా? నేను తీసుకోవడం జరిగింది. అంతకుముందు అప్పట్లో ఒక 7-8 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్ నేను ఎన్ఎస్సీఐ జెండా పట్టుకొని మరి కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో నేను చాలా చురుగ్గా పాల్గొన్నాను. ఆ యొక్క అభిమానంతో మాకు అప్పట్లో మరి నాకు 121 డివిజన్ ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు. దాన్ని నేను కరెక్ట్గా నిలబడుకొని మా యొక్క డివిజన్లో అభివృద్ధుల పనుల గురించి కానీ ఏమైనా ఏ పనులు ఉన్నా కానీ సరే విద్యార్థి సమస్యలు ప్రతి ఒక్కటి మేము స్కూళ్ళలో అవి అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. అలాగే మెల్లగా దాని తర్వాత నాకు కూకట్పల్లి ఎన్ఎస్సీఐ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ అయ్యాను కూకట్పల్లి. అవన్నీ చెప్పొద్దు రా. కూకట్పల్లి జనరల్ సెక్రటరీ చేయడం జరిగింది, కూకట్పల్లి వైస్ ప్రెసిడెంట్ చేశాను.
కూకట్పల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాను. ఆ తర్వాత మేము ఎన్ఎఫ్సీ రంగారెడ్డి డిస్టిక్లో నేను నిలబడడం జరిగింది, కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ కంటెస్ట్ చేసిన తర్వాత మనకు అరుణ్వాజ్ రెడ్డి గారు పాలిటిక్స్ లోకి రావాలంటే పొలిటికల్ సపోర్ట్ ఉండాలి అంటారు కదా, మీకు పొలిటికల్ సపోర్ట్ ఏమైనా ఉందా? నాకు పొలిటికల్ సపోర్ట్ ఉండాలి అదేంటంటే అది ఇలాంటి ప్రాంతీయ పార్టీలకు అవసరము. మాది నేషనల్ పార్టీ, మాకు ఏమున్నా మా యొక్క బ్రదర్ వల్లమన్న గారు చూసుకుంటారు. అంటే సపోర్ట్ అంటే మాకు ప్రత్యేకంగా లీడరు ఇలా నేను నా సొంతంగా కష్టపడ్డాను. నా విద్యా నా తమ్ముళ్ళు నా విద్యార్థులందరూ నా తమ్ముళ్ళు అందరూ నా సోదరు సోదరులందరూ చూసుకుంటాను కాబట్టి నేను నాకు వాళ్ళు